మిమ్మల్ని మోటివేట్ చేయడం ఎలా? మీ కారు స్టార్ట్ అవ్వకపోతే ఎవరో నెట్టాల్సి ఉంటుంది. ఒకసారి అది కదిలాక ఇక నెడుతూ ఉండాల్సిన అవసరం ఉండదు, అదే వెళ్తుంది. మీకు మార్గాలను నేర్పగలం. దాన్ని మీలో భాగంగా అనుభూతి చెందడం మొదలైనప్పుడు అది మిమ్మల్ని ఉత్తేజితం చేస్తుంది. మీరు ఎవరితోనైనా లేదా దేనితోనైనా ప్రేమలో పడాలి. అటువంటి వారు దొరక్కపోతే మీరు దేంతోనైనా ప్రేమలో పడాలి. మీకు ముఖ్యమైనది ఏదైనా ఉంటే ఉదయాన్నే మీరే లేస్తారు. మీకు ఏదీ ముఖ్యం కాకపోతే లేవటానికి కారణం ఏముంటుంది? ప్రేమలో పడటం ఎలా? శివుడు తన మొట్టమొదటి శిష్యుడికి యోగా నేర్పించాలి అనుకున్నప్పుడు ఆ శిష్యురాలెవరంటే తన భార్య పార్వతీదేవే. ఆమె జ్ఞానోదయం పొందే మార్గం నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తితో ఉంది. ఎందుకంటే ఆయన అంతటి మహిమాన్వితమైన వ్యక్తిగా ఉండడాన్ని చూసి తను కూడా అలా అవ్వాలనుకుంది. ఎలాగో చెప్పండి, నేను దేనికైనా సిద్ధమే అంది శివుడు. ఏం చేయాల్సిన అవసరం లేదు, వచ్చి నా ఒళ్ళో కూర్చో చాలు అన్నాడు. ఆమె సంకోచించింది. ఓ, నాకు కావలసింది ఆటపాటలు కాదు, నాకు కావలసింది జ్ఞానోదయం అంది. ఏం పర్లేదు, వచ్చి కూర్చో అన్నాడు. తను వెళ్ళి కూర్చుంది. ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం కాదు, ఆమె కోరికను నెరవేర్చడం కోసం. ఇక ఆమెను ఇంకా 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 దగ్గరగా లాక్కున్నాడు. మెల్లగా ఆమె అతనిలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి శివునికి ఉన్న రూపాల్లో ఒక రూపం అర్ధనారీశ్వర రూపం. అంటే ఆయనలో సగం పురుషుడు, మరో సగం స్త్రీ. ఈ చిత్రీకరణ ఏం చెప్తుందంటే, కేవలం ఐక్యం చేసుకోవడం ద్వారానే జీవం వికసిస్తుంది. ఓన్లీ బై ఇన్క్లూషన్ దట్ లైఫ్ విల్ బ్లాసమ్. మీరు దేన్నైనా మీలో ఐక్యం చేసుకోవాలంటే దానికోసం చోటుండాలి, అవునా? ఎవరినైనా నాలో ఒక భాగంగా చేసుకోవాలంటే అందుకోసం నేను నాలో సగ భాగాన్ని వదిలేయాలి, అప్పుడే అది సాధ్యపడుతుంది. అందుకే ప్రేమలో పడటం అంటారు, ప్రేమలో లేవటం అనరు. సరేనా? ప్రేమలో నిల్చోవడం అనరు, ప్రేమలో ఎక్కటం అనరు, ప్రేమలో పడటం అంటారు. ఎందుకంటే మీలో కొంత భాగం పడిపోవాలి, అప్పుడే ఆ చోటు ఏర్పడుతుంది. ఆ మరొక దానికోసం గాని లేదా ఆ మరొక వ్యక్తి కోసం గాని మీరు ఎవరు అనేది పూర్తిగా పడిపోతే అప్పుడు ఎంత అపారమైన చోటు ఉంటుందంటే ఈ విశ్వాన్నే మీలో భాగంగా ఇముడ్చుకోవచ్చు. కనీసం మీలో కొంత భాగం పడిపోయినా అప్పుడు మీరు మరొక వ్యక్తితోనూ, సృష్టిలోని మరొక అంశంతోనూ ప్రేమలో పడచ్చు. కాబట్టి మిమ్మల్ని ఖాళీ చేసుకునే మార్గాలను మీకు మేము నేర్పించగలం. మీలో ఓ భాగం పడిపోతే ఆ ఖాళీ చోటు ఏదో ఒక దానితో నింపబడాలి. అది మీలో ఓ భాగమైనప్పుడు, మీరు దాన్ని మీలో ఒక భాగంగా అనుభూతి చెందడం మొదలుపెట్టినప్పుడు అది మిమ్మల్ని ఉత్తేజితం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే నేను అనుకుంటున్నారో అది మీరు కాదు, అది కేవలం కొన్ని ఆలోచనల, భావోద్వేగాల, భావజాలాల, ఇంకా అభిప్రాయాల మూటే, అది మీరు కాదు. కాబట్టి ఏదైతే మీరో అది ఇంకా మీ అనుభవంలోకి రాలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడం ఎలా? When you're not yet, how to get you going? You're not yet. ప్రస్తుతం మీరు అనేది కేవలం ఒక ఆలోచనల మూట మాత్రమే. ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంకా అన్ని రకాల విషయాల మబ్బు అది, అవునా? అందువల్లే సాధన చేసేది. మీరు వచ్చి కొంత సాధన చేయాలి. మొదట్లో ఎవరో మిమ్మల్ని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మీ కారు స్టార్ట్ అవ్వకపోతే ఎవరో నెట్టాల్సి ఉంటుంది, అవునా? ఒకసారి అది కదిలాక ఇక నెడుతూ ఉండాల్సిన అవసరం ఉండదు, అదే వెళుతుంది. కాబట్టి మొదట్లో కొద్దిగా ఊతం అందుకోవడంలో తప్పేమీ లేదు, అది అందరికీ అవసరం. చాలా కొద్ది మంది మాత్రమే మొట్టమొదటి అడుగు నుండి కూడా తమకై తామే కదలగలుగుతారు. చాలా వరకు మిగతా వాళ్ళందరికీ అక్కడక్కడా కొంచెం నెడుతూ ఉండడం అవసరం, మిగిలింది వాళ్లే చూసుకుంటారు.